బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఇద్దరు నేతలు గత ప్రభుత్వ అణచివేతకు గురైన వారే. ఇప్పుడు వారికి అధికారం వచ్చింది. ఒకరు కేంద్రంలో మంత్రి, ఒకరు రాష్ట్రంలో సీఎం. బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఇదే అదనుగా ఈ రెండు పార్టీల నేతలు భావిస్తున్నారా? ప్రతీకారం కోసం రెండు జాతీయ పార్టీలు ఒకటవుతారా? బండి సంజయ్కు రేవంత్ పై అంత నమ్మకం ఏంటి? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు ఇద్దరు విరుద్ధ రాజకీయ పార్టీ నేతలైన ఒకరిపై ఒకరు నమ్మకంతో మాట్లాడడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ మొదలుపెట్టారు. విచారణ కమిటీలు, కమిషన్లు వేశారు. ప్రతీకార రాజకీయాలు ఉండవంటూనే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ముఖ్య నేతలే టార్గెట్గా పావులు కదుపుతున్నారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, ధరణిలు, అవకతవకలపై ఇప్పటికే విచారణ కమిటీలు రేవంత్ సర్కార్ వేసింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మంత్రి కేటీఆర్ చేసిన తప్పులపై రేవంత్ విచారణ జరిపి కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనే నమ్మకం తనకు ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ మంత్రిగా తప్పులు చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీయే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో విచారణ జరిపించవచ్చు. తప్పులు జరిగాయని తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమకు విరోధి పార్టీ అయిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనడం ఎందుకు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన గాయాలు బీజేపీ, కాంగ్రెస్ నేతలను నలుపుతున్నాయా? ప్రతీకార ఇచ్చతో ఈ రెండు రాజకీయ పార్టీల నేతలు రగిలిపోతున్నారా? అందుకే బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేటీఆర్ చేసిన తప్పులకు అరెస్ట్ తప్పదని, అది రేవంత్ రెడ్డి చేస్తారని ఆ నమ్మకం తనకు ఉందని బండి సంజయ్ అన్నారు. బీజేపీ నేత, కేంద్ర మంత్రి అయి ఉండి ప్రత్యర్థి పార్టీ ముఖ్యమంత్రిని పొగడంలో ఆంతర్యమేమిటని ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు బాధిత పార్టీలే. బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరూ బాధిత నేతలే. ఇప్పుడు వీరికి అధికారం వచ్చింది. అందుకే బీఆర్ఎస్లో ముఖ్య నేత అయిన కేటీఆర్ను టార్గెట్ చేశారా? ఇప్పటికే లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. నెక్స్ట్ అరెస్ట్ కేటీఆర్ అని బండి సంజయ్ అనడం వెనుక దాగి ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి అన్నదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం.